ఖర్చులు డబ్బులవ్వకుండా బాస్ అంటే కుదరదు ఇక్కడ. అది కాదురా, ఒంటరిగా నేనొక్కడిని గదిలో పడుకోలేనురా. ఈ అడిలో ఫిగర్ లేని దొరకవు గానీ సగం బట్టలు వేసుకోడుగా ఈయన తీసుకెళ్ళు. నేను ఆ టైప్ కాదు. మరి తోడు దేనికో, ఈ ఏరియాలో దెయ్యాలు తిరుగుతుంటాయంట. నీ పిండం పిల్లలకు పెట్ట, ఈ వేళప్పుడా దెయ్యాల భాగవుతుంది అనుకో నల్ల రామరాధం. అసలే భయంతో చస్తుంటే మధ్యలో కళ్ళేసుకున్నా ఎంట్రీ ఏంట్రా? ఆర్డర్ ఇస్తే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తా. నీ అబ్బా బ్రేక్ఫాస్ట్ లేదు, నీ బంధ లేదు, బావు కనుక. కళ్ళు రామనాథం, ఈ గెస్ట్ హౌస్ లో దెయ్యాలే ఉండవు కదా? లేవు. అమ్మయ్యా, కానీ ప్రేతాత్మ ఉంది. ప్రేతాత్మ? అవును, 4 సంవత్సరాల క్రితం మా సారు అపాకిని తీసుకొచ్చాడు. ఆమె ఈ ఫ్యాన్ కి ఉరేసుకొని చచ్చిపోయింది. పరిస్థితుల్లోనూ లైట్ తారిపడానికి వీల్లేదు. రామగుండం పవర్ స్టేషన్ లాగా ఈ రాత్రంతా వెలుగుతూనే ఉండాలి. అలాగైతే బిల్లు ఎవరు కడతారు? నీ అబ్బా నీ బిల్లు గోల పాడుగాను, బతుకుంటే బఠానీలు అమ్ముకోవచ్చు, నీ బిల్లు నేను కట్టను పోరా? గుడ్ నైట్ రా. అరే కాస్త ధైర్యంగా ఉన్న వాళ్ళు ఎవరైనా నా పక్కన వచ్చి పడుకుంటారా? నేను వస్తున్నా. ఇలాంటి సమయాల్లోనే ఒకరికొకరు చేదోడు వాదోడుగా కలిసి కట్టుగా ఉండాలి రామరాజు. నేను పడుకుంటా. ఏంట్రా అంత గట్టి కరిచో, ఏమైంది? పరమైపు వస్తున్నాను. నువ్వేంట్రా ఈ టైంలో? మీరేంటి సార్ ఇలా పట్టుకున్నారు? కొంపదిషి ఆ టైపా? కాదురా, ఏజెన్సీ ఏరియా కదా, చలిగా ఉందని. ఓ పక్క ఉక్కుతో చేస్తుంటే మేమేదన్నా దెయ్యాల కోసం భయపడుతున్నావా ఏంటి? అబ్బాబ్బా, అసలు మా డీటెయిల్స్ నీకు అనవసరం అయ్యా, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు చెప్పు. యాక్చువల్ గా ఇందాకే ఆ పిల్ల తన స్టోరీ మొత్తం నాకు చెప్పింది. తన ఫ్లాష్ బ్యాక్ లో నా స్టోరీ కన్నా ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉన్నాయి. ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు లిసన్? అది అబ్బా ఈ టైంలో కదలేంట్రా. వాణ్ణి మాట్లాడి రామనాథం, భయంతో నిద్రంతా ఎగిరిపోయింది, రాత్రి అంతా ఇలాగే గడిచిపోతుంది. అరే చెప్పరా. మీ ఎక్స్పెక్టేషన్స్ కరెక్టే సార్, ఆ పిల్లకి బాబునాడు. ఇంత భయంలో కూడా ఎంత రిలీఫ్ అయిన మాట చెప్పావరా. కానీ వాళ్ళ నాన్న మనిషి కాదు. మరి ఒరిడి స్టోరీలు తగలయ్యా, కథలో కూడా దెయ్యాల టాపిక్ ఏంట్రా? నిజమే సార్, దయ్యాలు మనుషుల పీక కోరిక రక్తాన్ని పిలిచి పిలిచి తాగుతాయి. దాని బాబు వాటికన్నట్టు వాటికి డబ్బుల దయ్యం పట్టింది సార్. దెయ్యాల టార్చర్ కంటే నీ టార్చరే ఎక్కువైపోయిందిరా నాకు. పెద్ద మనసు చేసుకుని రేపొదున మమ్మల్ని వదిలేయండి. నీకే టార్చర్ ఉండదు. అలాగే వదిలేస్తాం గాని ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళరా బాబు. థ్యాంక్ యూ సార్. సార్ లైట్స్ ఉంటే నిద్రపడదు. ఆర్పేస్తాను సార్. లైట్ ఆర్పాకరా, నువ్వు వెళ్ళరా. ఓకే సార్, మీ ఇష్టం. గుడ్ నైట్ సార్. ప్రియాద్రేయ ప్రసన్నాంజనేయో. రామనాథం, రామనాథం, ఏ సౌండ్ కే రామనాథం? గడ్డం రామనాథం, సందేహం లేదు, ఖచ్చితంగా ఇది ఆ ప్రాతాత్మ ఆత్రాత్మ అయి ఉంటుంది రామనాథం. చూద్దాం మనల్ని. ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావురా? గోడ తుడుస్తున్నా. అరే ఆ ప్రేతాత్మ ఆర్తనాదవేనా? కాదు, ఆ రాక్షసుడి గొరక. అరే రైల్ ఇంజిన్ కోతలాగా సౌండ్స్ ఏంట్రా? అరే లేపండ్రా. అరే సాలే. ఏంటి సార్ అప్పుడు తెల్లవారిపోయిందా? బయలుదేరదామా? ఒరేయ్ అడవి ఏనుగుల అరుపులేంట్రా? అవి అరుపులు కాదు సార్, నా గుర్కా సౌండ్లు. ఒరేయ్ మేం పడుకునేంత వరకు నువ్వు పడుకున్నావో నీ అబ్బా పర్మనెంట్ గా నిన్ను ఇక్కడే ఉంచేస్తాను రా. అసలు నిద్రపోను సార్. కర్మరా బాబు. మళ్ళీ గురక పెడుతున్నాడు రా. అరే లేపడరా వీణ్ణి. ఏంటిది
చచ్చా అరే ఇడ్తి అరే లేవరా నువ్వు లేవరా అరే ఎందుకురా నన్ను హింసిస్తావు నేనే పాపం చేశానురా అరే నీకు దండం పెడతానరా నువ్వు పడుకోమంటరా మాట్లాడలేదురా అన్న అమ్మా అరే ఇక నా వల్ల కాదు గాని వెళ్ళి ఆ దుప్పట్లు పట్టరండిరా పారిపోతానా నాకొక్కసారి నిద్ర పట్టిదంటే తెల్లవారి వరకు టాయిలెట్ వచ్చినా సరే మళ్ళీ లేవని సార్ మేవే నీకు కాపలా కూర్చోలేదు రామనాథం మరి మీ కళ్ళెందుకు సార్ లారీ డ్రైవర్ లాగా ఎర్రగా ఉన్నాయి మాకు రాత్రి అంతా మ్యూజికల్ నైట్ జరిగింది లేరా మారే ఎయిర్పోర్ట్ దగ్గర మా ఇల్లున్నా గాని విమానం మీద కూడా నన్ను ఇష్టపోలేదన్నా కుంభకర్ణుడు వాడెవడో బకాసురుడులాగా ఓ కుంభాలు కుంభాలు భోజనం చేసేసినా మేమేం ఫీల్ అవ్వలేదు కానీ నిద్రలో కూడా నీది రాక్షస గడమే మీరంతా టెన్షన్ లో ఉన్నట్టున్నారు మైండ్ రిలీఫ్ అయింది యోగా చేద్దాం రండి అరే రాత్రి చేసిన గురకల భజన చాలేంటరా యోగా చేసుకో డాన్స్ చేసుకో ఏవైనా చేసుకో సౌండ్ లేకుండా మ్యూట్ లో చేసుకో మీకు అసలు బొత్తిగా హెల్త్ కాన్షియస్ లేదు మీ కర్మ థ్యాంక్ యూ సార్ ఏంట్రా ఆర్తనాదాలు తెలీదన్నా ఆ బండరామనాథని ఏపులో లాక్కుపోయిందేమో వెతకండిరా అరే ఏం జరిగిందో చూద్దాం పదండి పదండి వీడ వీడు దుంపదగా రెండన్నా ఇంకా లాభం లేదురా వాడిని భరాయించడం చాలా కష్టంగా ఉంది ఏ సద్వాన ఆ పని చేయరా పర్మనెంట్ గా నీ పెళ్ళం పక్కింటో సెటిల్ అయిపోతుంది వదిలే మన పని పూర్తయ్యేంత వరకు వాడు మనల్ని డిస్టర్బ్ చేయకుండా ఏదైనా ఒక ఐడియా చెప్పించావంటరా నేను ఒక మంచి ఆలోచన చెప్పరా రామనాథం నేను అడిగింది ఐడియారా ఐడియా అంటే ఆలోచన రా సుంఠా చెప్పావు మరి కూర్చో యాదేవి సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః ఏదో ఐడియా చెప్తాడని మంత్రాలు చదువుతున్నాడు పంపదీ చేతబడి చేస్తాడేంట్రా ఏంటది సైన్యడా విరోచనం మాత్రే ఏ ట్యాంక్ బ్లాక్ అయిందా ఆ బకాసురుడు చేష్టలకి ఇదే కరెక్ట్ విరుగుడు రామనాథం నీకేనా మర్చిపోయిందా ఇది వేసుకుంటాడు మోషన్ ఫ్రీ అయ్యి మనకి బిల్లు ఎంత ఎత్తాడు పొరపాటు పుట్టి రామనాథం ఇది ఒక్కడు వేస్తే దీని దెబ్బకి నాగార్జున సాగర్ గేట్లు మొత్తం ఎత్తేసినట్టుగా వాడి పంచి ప్రాణాలు బ్యాక్ డోర్ గుండా తన్నుకుంటూ వస్తాయి దెబ్బకి తోటకూర గాడలాగా బాత్రూమ్ కు అతుకు తెస్తాడు శవాష్ రాతింగర్ రామనాథం ఈ టాబ్లెట్ వాడికి ట్విస్ట్ మనకి రెస్ట్ ఒరే ఐసు స్పెషల్ జ్యూసు
ఏంటి సార్ ఇది చూసిరా తాగు మీరెంత మంచివారు సార్ ఆ కల్లుగాడు మహాకుల్లుడు సార్ ఏమడిగినా లేదంటాడు తాగరా ఏం చూసారు ఇది ఆరెంజ్ చూసిరా My favorite. Super juice. Orange to batu aim kali par sir dintlo. Washanta. Adera ye kuvo pan sir isi baga kali pa. Manchi energy ka undi. Yoga chesi na ala sata mottam po. ఆగిపోయేవింట్రా కానీ పర్వాలేదు సార్ అబ్బా ఏం పర్వాలేదురా నువ్వు కానీ మీరు ఫీల్ అవరుగా నేను ఫీల్ అవడం తర్వాత నీ కడుపు ఫెయిల్ అవుతుంది నువ్వు కానీరా బడుద్దాయ్ అబ్బా ఏంటన్నా సౌండ్ ఆరు దొబ్బేస్తున్నారా పైన అందుకే చెప్పాను ఆ కృష్ణమూర్తి గారు ఫోన్ చేయండి అలాగే కంప దగ్గర కూర్చోబెట్టావేమిటి రామనాథం ఆ కంప కన్నా ఈ కంపే బెటర్ రా కూర్చోండి ఏంటి సార్ ఇక్కడ కూర్చున్నారు పోరీడు మళ్ళీ ఇక్కడ కూడా వచ్చాడు ఎవరే నీకు దన్న పెడతాను పోరా ఓకే సార్ నేను వెళ్తున్నాను అబ్బా పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం అంటే ఇదేరా వాడి తాకిటికి ఒళ్ళంతా ఏనుగులు తొక్కిన చెరుకు తోటలా అయిపోయిందిరా నాదో డౌట్ రావనాదో అది కడుపా లేక సెప్టిక్ ట్యాంకా అబ్బా దుబాయ్ లో సెప్టిక్ ట్యాంక్ కడిగినప్పుడు కూడా ఇంత కప్పు రాలేదురా అదేంట నా దుబాయ్ లో పెద్ద మాఫియా డాన్ అనేవాడివి ఇప్పుడు అర్థమైందన్న వదిలేందుకు వదిలేసింది అది చేతి దెబ్బతావు కదా నువ్వు అన్నా ఫోను కృష్ణమూర్తి దగ్గర నుంచేనా కాదు నా ఒడ్డు కాసినాడు కాక దగ్గర నుంచి కట్ చేయరా కట్ చేస్తే నా పేక్ కట్ చేస్తాడు ఇంత పెద్ద అడవిలో నిన్ను వెతుక్కుంటే ఎలా వస్తాడరా అంటే జీతాంతం ఇక్కడ ఉండిపోలా జీవితాంతం వరకు వెళ్ళావు ఇంకో నాలుగు గడిలు ఇక్కడే ఉంటే ఆ గ్యాస్ దెబ్బకి ఠపీ ఠపీమని ప్రాణాలు పోవడం ఖాయం రావరా అంతా ఇవాళ జరిగింది మనం వేసిన టాబ్లెట్ ఆ బాడీకి అంతవరకే పనిచేసింది రామనాథం వాటర్ లీక్ అవ్వాల్సిన చోట గ్యాస్ లీకేజ్ వస్తుంది బేధమది